ఇవాళ వీడియోలో కొబ్బరికాయ రోటి పచ్చడి ఆంధ్ర స్టైల్లో నేను మీకు చూపిస్తానండి. ఆయిల్ హీట్ అయినాక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కొబ్బరి ముక్కలను వేసుకుందాం. కొబ్బరి ముక్కల్ని వేయించుకోకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ వేడి ఆయిల్లోనే ఒకసారి కొబ్బరి ముక్కల్ని అటు ఇటు కలిపితే సరిపోతుంది. మనం మిక్సీ చేసుకున్నటువంటి కొబ్బరి పచ్చడిని ఇందులోకి వేసుకుందాం. అంతేనండి, మన కొబ్బరి పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. హలో అండి, అందరికీ నమస్కారం. మిసాన్ వంటలకి స్వాగతం. ఇవాళ వీడియోలో కొబ్బరికాయ రోటి పచ్చడి ఆంధ్ర స్టైల్లో నేను మీకు చూపిస్తానండి. రోటి పచ్చడి అనగానే రోట్లోనే రుబ్బుకోవాల్సిన పని లేదు, మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. కొబ్బరికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, ఇక్కడ నేను 1 కొబ్బరికాయ కొట్టుకుని దీన్ని ముక్కలు కింద చేసుకున్నాను. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కట్ చేసిన 20 ఎండుమిర్చి, కొంచెం బెల్లం తరుగు, అలాగే 15 నుంచి 18 వరకు వెల్లుల్లిగుడ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పోపు సామాను, కరివేపాకు, మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి చిన్న ముక్కడు పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర. చక్కగా ఇవి వేగనివ్వాలి. ఎండుమిర్చి ఇలా వేయంగానే వేగిపోతాయి కదండి, అందుకే ఫస్ట్ జీలకర్ర ధనియాలు కొంచెం వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్లో చక్కగా ధనియాలు అనేది వేగిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి వేసుకుని ఒకసారి ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చక్కగా మనకి ఎండుమిర్చి కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇదే టైంలో కొబ్బరి ముక్కలను వేసుకుందాం. కొబ్బరి ముక్కల్ని వేయించుకోకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ వేడి ఆయిల్లోనే ఒకసారి కొబ్బరి ముక్కల్ని అటు ఇటు కలిపితే సరిపోతుంది. చింతపండుని ఇలా మధ్యలో పెడుతున్నాను. ఈ వేడి పదార్థాల మధ్యలో చింతపండు పెడితే కొంచెం చింతపండు గుజ్జు కింద స్మాష్ అవుతుంది కదా వేడికి, అందుకని చింతపండు మధ్యలో పెట్టి కొంచెం ఈ కొబ్బరికాయలను దాన్ని ఇలా కప్పేసామనుకోండి, ఆ వేడికి జ్యూసీగా అవుతుంది చింతపండు. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. బాగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి కొబ్బరికాయలని ఎండుమిర్చిని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఆయిల్తో పాటే వేసుకోండి, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. పచ్చడి కదా, పచ్చళ్ళకి కొంచెం ఆయిల్ ఉంటేనే రుచిగా ఉంటుంది. దీంట్లోకి ఉప్పు, మీ రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలను వేస్తున్నాను. అలాగే కొంచెం బెల్లం. బెల్లం అనేది కంప్లీట్ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలాగ కొంచెం కొచ్చపచ్చగా అయింది కదా. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం 1-2 నిమిషాలు మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొచ్చపచ్చగా ఇలాగ మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. తక్కువ వాటర్ వేసుకొని ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. రైస్లోకి ఎప్పుడైనా సరే రోటి పచ్చడి చేసుకున్నప్పుడు ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు ఇందాక ఏదైతే మనము కొబ్బరికాయలు వేపుకున్నామో దాంట్లోకి అదే ముక్కుడు తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇది మనకి 3 నుంచి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ పచ్చెనపప్పు అన్నది తీసుకున్నాను. అలాగే 1.5 స్పూన్ మినపప్పు. మినపప్పు పచ్చెనపప్పుని ఫస్ట్ 1-2 నిమిషాలు ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు ఈ మినపప్పు పచ్చెనపప్పు కొంచెం వేగింది కదండి, ఇప్పుడు ఇదే టైంలో ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మంటను సింగ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇది చక్కగా వేగుతున్నప్పుడు కొంచెం పసుపుని, ఇది ఆప్షనల్ అండి, ఇప్పుడు వేగుతున్నప్పుడు వేసుకుంటే పసుపు వేసుకోవచ్చు, అలాగే మీకు ఇష్టం ఉంటే కనుక కొంచెం ఇంగువ. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నటువంటి కొబ్బరి పచ్చడిని ఇందులోకి వేసుకుందాం. ఇందులో వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆయిల్లోకి చక్కగా ఈ కొబ్బరి రోటి పచ్చడిని కలపాలి. ఇలా ఆయిల్ ఎక్కువ ఎందుకు పడుతుందంటే ఈ కొబ్బరి పచ్చడి అంతా కూడా ఆయిల్ని పీల్చేసుకుంటుందండి, కొంచెం ఆయిల్ మాత్రమే ఉంచుతుంది. ఇలా ఆయిల్లో చక్కగా లేదు అంటే కనుక నీళ్ళు చక్కగా మనం ఇది వేయించుకుంటే 2-3 రోజులు మనకి నిల్వ ఉంటుంది అన్నమాట. మనం వాటర్ వేసుకుని రుబ్బుకున్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు చక్కగా ఈ కొబ్బరి పచ్చడి నిల్వ ఉంటుంది. ఈ కొబ్బరికాయ ఎంత ఆయిల్ని అలా పీల్చేసిందో.
అంతేనండి, మన కొబ్బరి పచ్చడి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి. అలాగే ఎంతోమందికి కొబ్బరి పచ్చడి ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన మిసాన్ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.